नमस्ते वी5 న్యూస్ కి స్వాగతం నేను దీపిక ముందుగా బుల్టెన్ లోని అప్డేట్స్ చూద్దాం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డివిజన్ ప్రజలు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కార్పొరేటర్ ఎద్దుల రాజశేఖర్ను సిమాద్రి కాలనీవాసులు ఘనంగా సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు 19వ డివిజన్ ప్రజలు తనను ఆదరించి గెలిపించినందుకు ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం దామోదర్ రామ్ సింగ్ విజేందర్ రాజేష్ విక్రమ్ సింగ్ శ్రీకాంత్ బద్రినాయక్ పాల్గొన్నారు ఏదైతే నన్ను ఈ సంవత్సరం కరోనా కరువు పరిస్థితుల్లో కూడా వాళ్ళు నా వెంట ఉండి వారికి ఏ విధమైన సహకారాలు వాళ్ళకు ఒకరికొకరి సహకారాలు అందించి ప్రజలకు డివిజన్ ప్రజలకు గాని కాలనీవాసులకు గాని ఇబ్బందులు కాకుండా చూసుకొని కాలనీలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అయోధ్యలో జరిగే రామ మందిర నిర్మాణానికి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో హిందూ వాహిని బజరంగ దళ శ్రీరామ భక్తులు నిధుల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీరామ జై జయరామ అంటూ పలు నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శనలు విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో భజన మండలి భక్తులు పాల్గొన్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ నుండి ఆయిల్ రాగి చోరికి గురైందని విద్యుత్ ఏఈ గంట చంద్రశేఖర్ తెలియజేశారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఏ సురేష్ తెలియజేశారు సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో నూతన వ్యవసాయ విధానం ప్రతి రైతుకు లాభదాయకమని సిబ్బంది ఆధ్వర్యంలో ఏవో ప్రవీణ్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి ఉప సర్పంచ్ వ్యవసాయ శాఖ సమన్వయ కమిటీ నాయకులు పాల్గొన్నారు
दुब्बाक मंडल में गौरव मुख्यमंत्री केसीआर गारी आदेश मेरे को अलगे व्यवसाय शाख आदेश मेरे को मन मंडल में वेदचल पद्धति प्रचार से मन व्यवसाय शाख द्वारा चयन जो मुख्य मन को तेलंगा वरी इकड़े यासंगो ये पड़ती इंदो मुख्य कूली खर्चु लेबर को चला उ अलागे पट दिगड़ो रकर कारण तेड़ उबी वेदचल पद्धति द्वारा मन को लेबर खर्च तग्गे मन व्यवसाय शाख दी प्रोत्साहन जो पेदगुंडेल ग्राम में मन सूर्यबाबु रईत गार अगे अशोकराकर विस्तीर्ण में वेदचल पद्धति द्वारा मन को बरवे जरिए दाँ मिगता रैत चूपाले दाँ यासो दिन नैक्स्ट टाइम मल्ल खरीफ नैक्स्ट वाकाल प्रचार से मैं ग्राम सर्पंच गार अगर मिगता रैत ग्राम को अंदर कल मैं सदर्शन जरिए अगे इपड़के दुब्बाक मंडल में दुब्बाक दुंपलपल अगे रघुत्मपल ग्राम में कोजल पद्धति दी मे व्यवसाय शाख द्वारा कुछ प्रचार कल रैतल अवगन वे नैक्स्ट टाइम नीचे వేద ఆసుపత్రి డాక్టర్ జగదీష్ తమ వైద్య బృందంతో నిర్మల్ జిల్లా అంజనేతాండ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల యూత్ సభ్యులు రాతుడు సూర్యం, రాజ్ కుమార్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ పెట్టడానికి వచ్చాను. సర్పంచ్ గారు మళ్ళ గ్రామస్తులందరూ చాలా కోఆపరేషన్ చేశారు. ఈ రోజు నా వర్క్ ఏంటంటే పిల్లలను అందర్నీ స్క్రీన్ చేయడము, ఏదైనా కాఫ్, కోల్డ్, రక్తహీనత, ఇంకేమైనా యూనో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని స్క్రీన్ చేసి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడము, మాల్ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ అంటే డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి సలహాని ఇచ్చేసి పేరెంట్స్కు కౌన్సిలింగ్ చేయాలని అనుకున్నాను. అట్లనే మాకు తోచినంత కొన్ని మెడిసిన్స్ని కూడా సప్లై చేస్తున్నాము. ఓకే, సో దీనికి మీ సహకారం అవసరం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎంపీడీఓ అసోసియేషన్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కల్లెపు శోభ, జెడ్పీటీసీలు తిరుపతి రెడ్డి, సదయ్య, అరుణ, విజయ్, ఎంపీపీలు రాణిబై, ఎంపీడీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది ఆంజనేయులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఏఈఓ సరిత ఆధ్వర్యంలో రైతులు వ్యాపార క్షేత్రంలో ఆన్లైన్ ద్వారా పలు వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులు యాసింగిలు వేసి పంటలను, అదే విధంగా వాళ్ళ సర్వే నంబర్లు, ఏ పంట వేశారో తదితర వివరాలను నమోదు చేయించుకోవాలని ఏఈఓ సూచించారు. ఇప్పుడు యాసింగి పంటలది సాగు వివరాలు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేసారు, ఏ రకము సాగునీటి వసతులు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు గమనించి వాళ్ళ భూమి వివరాలు, పంట వివరాలన్నీ నమోదు చేసుకోవాలని చెప్తున్నాము. ఈ ప్రక్రియ మళ్ళీ 3 రోజుల వరకు కొనసాగుతుంది. ఇక నేనే సాగు చేయాలని అడుగుతున్నా అని చెప్పి సాగు చేసింది. రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బడంపేట్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ మేయర్ను, డిప్యూటీ మేయర్ను, కార్పొరేటర్లను, కార్పొరేషన్ సిబ్బందిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్మానించారు.
అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ పాల్గొన్నారు. శేఖర్ రెడ్డి దర్గ శంకర్ గారిని చేయమీకి ఆహ్వానం. నిమ్మల సునీత తుక్క శివకుమార్ గారు పాల్గొన్నారు. ధన్యవాదాలు. కూడా మేము చేస్తున్న కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే కార్పొరేషన్ లో ప్రజలకి కార్పొరేషన్ కి మధ్యలో మీరు మీడియేటర్స్ గా మీరు ఉన్నారు. మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి అందరికి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మెల్లమెల్లగా ఉంటుంది, ఏ క్షణం ఎప్పుడు కావాలన్నా కూడా ప్రత్యేకంగా దయచేసి హై స్కూల్స్ అన్ని కూడా విజిట్ చేయండి. విశేషు గారు దయచేసి అక్కడ టెన్షన్ ఇవ్వాలి మరొకసారి. రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన టీం కి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బహుమతిని అందజేశారు. ఈ నెల 2వ తేదీ నుండి సిపిఎన్ఆర్ ఫౌండేషన్ తరపున నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ఆరెంజ్ టీం మొదటి బహుమతి, ఎల్లో టీం రన్నర్ అప్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, సిఐ భాస్కర్, కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, సిపిఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దయాసాగర్ రెడ్డి పాల్గొన్నారు. భారత మాత చిత్రపటాలు ఉన్నాయి. కామాల కుమార్, యువ కిషోరం శశిధర గారికి సన్మానం చేస్తాం. మన టిఆర్ఎస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేయర్ సోదరి అందరు కూడా రాను, సోల్జర్స్ ను, పోలీస్ లను, ప్రతి ఒక్కరిని గౌరవించడం, ఈ గౌరవం అన్నలను చేయటం వలన రేపు భవిష్యత్తులో ఈ భారతదేశానికి రక్షణగా నిలబడుతున్నటువంటి వారికి ఒక నూతన ఉత్సాహాన్ని మనం కలగజేయడం, ఈ నూతన ఉత్సాహం కలగజేయడం వల్ల రేపు పొద్దున ఏ పొలిటికల్ పార్టీ కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడని పొరపాటు ఏదైనా చేస్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొనే ఒక వాతావరణం ఏర్పాటవుతుంది. రేపు పొద్దున బార్డర్ మీద ఈ భారతదేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు అక్కడ చనిపోతూ ఉంటే అలాంటి వారికి ఊతమియాల్సిన కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు చేయాలి. దేశభక్తి ఈనాడు పెంచి పోషించి అనేక మంది అతిరత మహారథులను పిలిచి ప్రజలకు అందరికీ కూడా ఒక స్నేహపూర్వక స్ఫూర్తిదాయకనివ్వాలనే భావనతో ఈనాడు భారతమాత పూజోత్సవ కార్యక్రమాన్ని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ కేంద్రంగా ఒక ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. భారత మాత సేవ అంటే యావర్తు. అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా 3 లక్షల మంది కరసేవకులు ప్రాణత్యాగం చేశారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ సీనియర్ నేత మేడ్చల్ అర్బన్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏనుగుల తిరుపతి ఆధ్వర్యంలో బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ్ముడు నగర సంఘాలు ప్రాణాం చేసి స్విచ్ ఇప్పుడైతే టీవీలు టీవీలు కలుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న దోష నివారణ పూజలు చేసిండా లేదా చెప్పండి. ఎందుకు చేసిండు?
అంతకుముందు యాగల్లి పూజలు చేసి యాగల్ చేసాడు ఇలా తిరగడం ఆలోచిస్తున్నా అప్పుడు చేసింది కూడా ఇందుకోసమే ఇప్పుడు దోష నివారణ పూజ చేసింది దాన్ని ఎందుకు ఖండించలేరు ఖండించాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకు ఖండించలేరు ఆయన కుటుంబ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి దోష నివారణ పూజలు చేసి నేను కాళేశ్వరం చూడడానికి పోతున్నాను అని చెప్పి పూజలు వెళ్తాడు ద్వంద్వ విధానం దగ్గులు పచ్చి విధానమైనది కాబట్టి ఈయన చేసే యాగాలను పూజలను ప్రజలు నమ్మతలేరు ఆయన ఆయన స్వార్థం కోసం ఆయన కుటుంబం కోసం మాత్రమే యాగాలు పూజలు చేస్తున్నాడు పూజలు చేస్తాడంటే ప్రజలు ఆలోచిస్తున్నారు నిన్న ముఖ్యమంత్రి కాళేశ్వరం పోయి ఏం చేసిండో ఏ విధంగా ప్రజలు నమ్మించాడు ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఎప్పుడు గుణపాఠం చెప్పడం గుణపాఠం మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ సేవలు ప్రారంభిస్తున్నామని మైనంపల్లి రోహిత్ అన్నారు. ప్రజల మనిషిగా ప్రజలకు సేవలు అందించేందుకు అంబులెన్స్ సేవలను అందజేసిన మైనంపల్లి రోహిత్ అభినందనీయుడని సినీ తారలు రేణు దేశే భాగ్యశ్రీలు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లో ఈ నెల 26న సినీ తారలతో కలిసి అంబులెన్స్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వితంతువులకు, ఒంటరి మహిళలకు, బాలికలకు నగదు, మెడికల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దివాళీ పండుగ ఆపేద్దాం ఇప్పటి నుంచి. మీరు చేసిన అన్నదానం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ నిజంగా జనాలకి ఎంత హెల్ప్ చేస్తాయి. అండ్ భాగ్యశ్రీ గారు చెప్పారు అట్లా నువ్వు ఎంత చిన్న వయసు ఉన్నావు, అంటే పాలిటిక్స్లో నువ్వు ఇవాళ బేబీ. సో బట్ హీఈస్ ఆన్ ద రైట్ పాత్, కరెక్ట్ మార్గంలో ఉన్నారు. మగరు సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్లో సేవా నికేతన్ ట్రస్ట్ సేవా కార్యక్రమానికి పలువురు విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సేవా కార్యక్రమానికి తనవంతుగా సహాయం అందించి ప్రజలకు అండగా నిలుస్తానని తెలిపారు. आप सबसे रिक्वेस्ट है, आप सब सब जने ने पधार रहे हैं, बहुत बहुत धन्यवाद. फर्स्ट तो हमारे श्री दर्शन, आज मुझे ये मौका दिया गया है, आई एम वेरी ग्लैड टू बी हियर अमंग यू ऑल. सो प्लीज एक्सक्यूज मी बिकॉज़ आई एम नॉट दैट गुड एट हिंदी. लेट मी विश हैप्पी रिपब्लिक डे टू एवरीबॉडी. So all your blessings are very much needed. And all the support, with your support sir, I will definitely extend my cooperation and we will. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో డిసెంబర్ 31న ప్రభుత్వాల ఆదేశాల మేరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు, అప్పుడే పుట్టిన శిశువులకు పోలియో చుక్కలను వేయించాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైద్య అధికారి విజయేంద్ర, ఎంపీ హెచ్ఈఓ కుమార్ వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. శిబిరానికి తరలొస్తే ఆ చుక్కల మందేస్తారులే. పసిపిల్లల పీడించేసే పోలియోను తరమాలంటే చుక్కల మందొకటే మార్గంలే. పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది వచ్చే ఆదివారము. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు, 1 పిల్లలకు 2 పోలియో చుక్కలు చేసి మా కార్యక్రమాన్ని కంబదూరు మండల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున శుభాభివందనములు. వచ్చే ఆదివారం 31 తేదీన కంబదూరు మండలం నందు 45 పోలియో బూతుల నందు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి
ఐదు సంవత్సరముల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయబడును. ఈ పోలియో చుక్కలు చిన్నపిల్లలకు వేయించి పోలియో వ్యాధిని పారద్రోలమని పిఎస్సి తరపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఫైట్ అగెనిస్ట్ అనేమియా నిర్మూలన కోసం గివ్ మీ రెడ్ అనే పేరుతో రవి చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఫర్ ది ఫ్లాగింగ్ ఆఫ్ 500 కిలోమీటర్స్ సైక్లింగ్ ర్యాలీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు రవి, చిల్డ్రన్స్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సీసీ డ్రైనేజీ పనులలో నాణ్యత లోపించింది. సుమారు 30 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో నాసిరకం నిర్మాణం చేపడుతున్నారు. దీని వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. డిపార్ట్మెంట్ దగ్గర లేకపోతే ఇంకా చేస్తారండి. డిపార్ట్మెంట్ ఎవరు లేరండి, వేసినప్పుడు ఎవరు లేరండి. డిపార్ట్మెంట్ ఎవరండి దగ్గరుండి మేము మేస్త్రి ఎవరు మేస్త్రి ఎవరు ఉంటున్నారు మేస్త్రి పేరేం పేరండి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి ఫైన్ న్యూస్. జనమంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేలే.